మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. మీయందు నా సంతోషము ఉండవలననియో, మీ సంతోషము పరిపూర్ణము కావలననియో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనము ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. మీరాయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనాశక్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. పేతురు రాసిన 1పత్రిక 1అధ్యాయము 8-9 వచనాలు. యహోవాయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము.
నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు, కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 23వ వచనము. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనము. సంతోషించు వారితో సంతోషించుడి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దినవృత్తాంతములు 1 గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, తెస్సలోనికేయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్ష రసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనము. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనము. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నా ఆశ్రయము, నా కీడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను, కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనము.
కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనము. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండి సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. నా ప్రాణము మౌనముగానుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనము. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనము. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 21వ వచనము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. తెస్సలోనికయలకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాలా అతిశయము కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము సంగతులను వ్రాయిచున్నాము. యోహాను రాసిన 1వ పత్రిక 1అధ్యాయము 4వ వచనము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 1వచనము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 1వచనము. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య శ్వాస్తమని భావించుచున్నాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 111వ వచనము. నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. తెస్సలోనికయలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము.
నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. జ్ఞానము గల వాణిని కలిగిన వాడు వాని వలన ఆనందము నొందును. సామెతల గ్రంథము 23:24. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 15:32. ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. యోహాను సువార్త 17:13. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు గ్రంథము 3:17.